మార్నింగ్ గైస్, మై సెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ విచ్ ఇస్ ఇన్ కదిరి. సో ఈరోజు నేను మీకు ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్ మాక్ టెస్ట్ 1 అనేది అయిపోయింది, ఇప్పుడు మాక్ టెస్ట్ 2 అనేది చెప్పబోతున్నాను. సో దిస్ ఎగ్జామినేషన్ అనేది చాలా యూస్ఫుల్ మీకు ఫర్ ద ఆర్మీ యాజ్ వెల్ యాజ్ సివిల్ ఆల్సో లైక్ రైల్వేస్ వగేరా. సో లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ ఈ జనరల్ నాలెడ్జ్ జంబో మాక్ టెస్ట్లో 2లో ఏమేమి అడిగారనేది. సో ఇలా చూసినట్లయితే మనకి ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ సంతల్స్, ఈ సంతల్స్ అనే పాపులేషను ఇది ఒక ట్రైబ్ అనమాట, సంతల్స్ ట్రైబ్ ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే మనం చూసినట్లయితే జార్ఖండ్లో మనం ఈ విధంగా చూడొచ్చు అనమాట. జార్ఖండ్ యొక్క రాజధాని ఏంటంటే రాంచీ, ఒరిస్సా యొక్క రాజధాని భువనేశ్వరు, అండమాన్ రాజధాని చూసినట్లయితే మనము పోర్ట్బ్లేర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అరావ్ జరావన్స్ అనే వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండే ట్రైబ్స్ అనమాట. మణిపూర్ రాజధాని ఇంపాల్ అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మనము నా ప్లేలిస్ట్లో ట్రైబ్స్ అనేది కంపల్సరీ మీరు చూసుకోండి, వాట్ ఆర్ ద ట్రైబ్స్ ఆఫ్ ఇండియా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో బన్సాగర్ డ్యామ్ అనేది ఏ రివర్ పైన కట్టించారంటే సోన్ రివర్ నది పైన ఈ విధంగా బన్సాగర్ డ్యామ్ అనేది కట్టించడం జరిగింది. ఇది మనం చూసినట్లయితే గంగా నదిని చాలా లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. రెండో ప్లేస్లో గోదావరి వస్తుంది, మూడో ప్లేస్లో మాత్రము నర్మదా అనేది రావడం జరుగుతుంది, థర్డ్ లార్జెస్ట్ రివర్ అనమాట. ఈ నర్మదా అండ్ తాపి అనే ఈ రెండు రివర్లు ఏం చేస్తాయంటే మన అరేబియా మహాసముద్రంలో కలుస్తాయన్నమాట. ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇండియాలో మనము లార్డ్ విలియం బెంటిక్ అనే అతను ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇతను అబాలిషన్ ఆఫ్ సతీ ప్రథ అంటే మన రాజా రామ్మోహన్ రాయ్ ఏ విధంగా అయితే మోడర్న్ ఇండియాలో ఈ సతీ ప్రతిపదాన్ని అంటే మగవాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలు కూడా ఈ విధంగా అగ్గిలు పడిపోవాలో దాన్ని సతీప్రథ అంటారు. ఇతను ఇంగ్లీష్ టైంలోనే ఇతను ఈ విధంగా దాన్ని అబాలిష్ చేయడం జరిగింది. రాజాజీ అంటే రాజగోపాల్చారి, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా అని గుర్తుండి పెట్టుకోవచ్చు. హూ డిఫీటెడ్ పృథ్వీరాజ్ చౌహాన్ ఇన్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెర్రాన్ అంటే ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెర్రాన్ అనేది పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడనమాట. సో దీన్ని చూసినట్లయితే మనము ఈ మహమ్మద్ ఘోరీ బెగ్డ్ ఫర్ మెర్సీ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని చూసినట్లయితే మనము మహమ్మద్ ఘోరీ అనే అతను ఈ విధంగా అతన్ని అంటే అడుక్కున్నాడనమాట, సో తను వదిలేమని చెప్పి. ఇక్కడ ఏంటంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనేది ఈ బ్యాటిల్ ఆఫ్ టెర్రైన్ ఈ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీని ఓడించడం వల్ల తను చాలా బెగ్ చేసి ఆటోమేటిక్గా తను స్లేవ్గా అయ్యాడనమాట. ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఎవరు రా అంటే బాబర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఎవరు రా అంటే అక్బర్ అని మనము గుర్తుంచుకోవచ్చు. వెన్ వాజ్ ద కార్గిల్ వార్ ఫాట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే కార్గిల్ వారు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగిందిరా అంటే 1999లో ఈ వార్ జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు రావడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 1983లో వరల్డ్ కప్ అనేది జరిగింది క్రికెట్. 1945లో అక్టోబర్ 24 యుఎన్ఓలో స్థాపించబడింది. ఈ రెస్ట్ క్వశ్చన్స్ కూడా మీరు యూ కెన్ డైరెక్ట్లీ రిమెంబర్. 18 ఏషియన్ గేమ్స్ 2018లో ఎక్కడ జరిగాయిరా అంటే మనము చూసినట్లయితే జకార్తాలో జరిగాయి, ఇండోనేషియాలో. అదేవిధంగా నేమ్ ద రివర్ విచ్ ఫ్లోస్ ఇన్ లక్నో అంటే లక్నోని మనము సిటీ ఆఫ్ నవాబుడ్ అంటారు. ఏ రివర్ అంటే గోమ్తి నది. మనం అలా డిస్కస్ చేసుకున్నాము ఫస్ట్ పార్ట్లో కూడా, ఇది రావడం జరిగింది. సో ఈ గోమ్తి రివర్ అనేది మనము లక్నో నుంచి గోమ్తి నది రివర్ పైన ఉందని చెప్పుకోవచ్చు. నర్మదా రివర్ పొడ్డున ఉండేది మన అక్కడ ఏం డ్యామ్ చూడొచ్చు అంటే సర్దార్ సరోవర్ డ్యాము. అక్కడే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే ఈ 182 మీటర్స్ హైట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ స్టాచ్యూ కూడా కనపడుతుంది అనమాట. ఈ గోదావరి నది అనేది దీన్ని దక్షిణ గంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సిటీ కరెన్సీ ఆఫ్ జపాన్ చూసినట్లయితే మనము ఎన్ అని చెప్పుకోవచ్చు. వాటి యొక్క పార్లమెంట్ అనేది డైట్. రింగిత్ అనేది మలేషియాలో మనము వాడతారు. బాత్ అనేది థాయిలాండ్లో వాడతారు. డాలర్ అనేది యుఎస్ఏలో కానీ వేరియస్ ప్లేస్లో వాడతారు. నోబెల్ ప్రైజ్ అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే 1901 నుంచి ఆల్ఫ్రెడ్ నోబెల్ అని అతని వచ్చిన డబ్బుతోటి, ఆ డబ్బు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఏ ఫీల్డ్లో అంటే కెమిస్ట్రీ, లిటరేచరు, పీస్, ఫిజిక్స్, ఫిజియాలజీ, ఈ మెడిసిన్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో 1919 అంటే మనకి జలియన్ వాలాబాగ్ గుర్తు రావాలి. 1983 అంటే క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ గెలిచింది గుర్తు రావాలి. బుక్ ఆఫ్ మాల్గుడి డేస్ చూసినట్లయితే ఎవరు రాశారు అంటే ఆర్కే నారాయణ్ అనే అతను
ఈ మాల్గుడేస్ అనే పుస్తకం రాయడం జరిగింది. జేకే రౌలింగ్ హరీ పాటరు, శకుంతలాదేవి ఎవరంటే 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ని చూసినట్లయితే మౌంట్ ఎవరెస్ట్ని 2 సార్లు ఎక్కిన శకుంతలాదేవి, ప్లీజ్ కరెక్టెడ్, ట్వైస్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిండేది సంతోష్ యాదవ్ అన్నమాట. ఇక్కడ నేషనల్ పార్క్ ఆఫ్ కాంగ్రా ఘాట్, నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లో ఈ నేషనల్ పార్క్ కాంగ్రా ఘాట్ అనేది ఉంది. ఇది జగ్దాల్పూర్ అన్నమాట ఆ ఏరియా. ద నోబెల్ పీస్ ప్రైజ్ ఫంక్షన్ అనేది ఎక్కడ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారంటే పీస్ ప్రైజ్ అయితే ఓస్లోలో జరుపుకుంటారు. మామూలుగా అన్ని ప్రైజెస్, మిగతా అన్ని ప్రైజెస్ అనేది ఆస్ట్రియాలో, అంటే ఆస్ట్రియా దేశంలో వియన్నాలో జరుపుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే విచ్ కంట్రీ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ జీ8, అంటే ఏది జీ8 మెంబర్ కాదు, అంటే చైనా అనేది జీ8 మెంబర్ కాదు. జపాన్, యుఎస్ఎస్ఆర్, రష్యా, దట్ ఈస్ ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, యూకే ఇవన్నీ మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు జరిగిందిరా అంటే మనము 2 ఫిబ్రవరి 1952 వరకు స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ 25, 1951 నుంచి ఈ విధంగా జరిగింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే హ్యూమన్ రైట్స్ సంబంధించింది. దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందిరా అంటే లండన్లో ఉంది. ఇదే యునైటెడ్ కింగ్డమ్ యొక్క రాజధాని అని చెప్పుకోవచ్చు. విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఈజ్ నోన్ యాజ్ షేర్ ఏ పంజాబ్, అంటే లాలా లజపతి రాయ్ని ఈ విధంగా లైన్ ఆఫ్ పంజాబ్ కానీ షేర్ ఏ పంజాబ్ కానీ ఇతన్ని పిలుస్తారనమాట. బాల్ అంటే బాలగంగాధర తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్ అనమాట. ఈ లాలా లజపతి రాయ్ని బాగా సైమన్ కమిషన్ టైంలో బాగా కొట్టారు. తన కడుపు మీద ఇట్లా చెస్ట్ మీద కొట్టడం వల్ల అతను ఈ లాహోర్లో చనిపోయాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ సింథటిక్ ఫైబర్, అంటే ఈ క్రింది వాటిలో సింథటిక్ ఫైబర్ ఏదిరా అంటే చూసినట్లయితే సిల్క్, జూటు, హెంప్ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ న్యాచురల్ అనమాట. సింథటిక్ మాత్రం రేయాన్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వేర్ ఈజ్ ద ఫేమస్ దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్? ఈ దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ అనేది కోల్కతాలో ఉంది. సో అక్కడ మాతా దుర్గా మందిర్ కూడా మనం చూసినట్లయితే కోల్కతాలో చాలా ఫేమస్ అనమాట. ఎల్సీడీ ఫుల్ ఫామ్ అడిగాడు, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి క్రికెట్ స్టేడియం ఎక్కడుందంటే మనము హైదరాబాద్లో ఉందని చెప్పుకోవచ్చు. దాన్ని మనం క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని రివర్స్ ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటే కోల్కతా, క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ అంటే గాంధీనగరు. ఈ విధంగా అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేమ్ ద చైల్డ్ ఆర్టిస్ట్ ప్లేడ్ ద రోల్ లీడ్ రోల్ ఇన్ ద హ్యారీ పోటర్, అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. జేకే రౌలింగ్ అనే ఆమె ఈ హ్యారీ పోటర్ సిరీస్ అనేది రాయడం జరిగింది. ఈ హ్యారీ పోటర్లో ఎవరు మూవీలో హీరో అంటే రాడ్క్లిఫ్ డానియల్ అనే అతను మంచి పర్సనాలిటీ అనమాట. హీఈస్ ద చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు తను చాలా సిరీస్ అనేది చేయడం జరిగింది డానియల్ రాడ్క్లిఫ్ అనేది. జస్టిన్ బీబర్ అనేవాడు సింగరు. హూ వాజ్ ద ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, అంటే కమాండర్ ఇన్ చీఫ్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా నేవీలో మనం చూడొచ్చు. ఈ ఇండిపెండెంట్ ఇండియాకి ఎవరు కమాండర్ చీఫ్ అంటే జనరల్ కేఎం కరియప్ప అనే అతను మొదటిసారిగా కమాండర్ ఇన్ చీఫ్గా ఉండేవాడు. రైల్ ఇంజన్ ఎవరు కనుగొన్నారంటే స్టిఫెన్సన్ జార్జ్ అనే అతను 1825 రైల్ ఇంజన్ని కనుగొనడం జరిగింది. జాన్ గూటన్బర్గ్ అనేది ప్రింటింగ్ ప్రెస్ని కనుగొనడం జరిగింది. రైట్ బ్రదర్స్ అనేది విమానం కనుగొనడం జరిగింది. ద లీగ్ ఆఫ్ ముస్లిం అనేది వాజ్ ఇనిషియేటెడ్ ఫర్ ద సపరేట్ స్టేట్. ఈ లీగ్ ఆఫ్ ముస్లిం అనేది 1940 ఇనిషియేట్ చేయడం జరిగింది. ఫెరా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ అంటాం. ఈ విధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది కదా, మనీ కానీ ఏదైనా కానీ. సో ఈ రెగ్యులేటరీ యాక్ట్ కాకుండా దాన్ని ఇప్పుడు మేనేజ్మెంట్ యాక్ట్ అని ఫెమా అని చేయడం జరిగింది. ఎందుకంటే రెగ్యులేటరీ అంటే వర్డ్ చూసే బాగుంటుంది, ఫెమా అయితే మేనేజ్మెంట్ అనేది బాగుంటుందన్నమాట. సైమన్ కమిషన్ అనేది దేనికి సంబంధించిందంటే పొలిటికల్ సిస్టమ్ అనమాట. ఈ విధంగా సైమన్ గోపాయక్ అని మన లాలా లజపతి రాయ్, దట్ ఈస్ షేర్ ఏ పంజాబు, ఇతను చేయడం జరిగింది. అక్కడ తను చాలా దెబ్బలు తిన్నాడు, లాహోర్లో గాయపడ్డాడు, మరి చనిపోయాడు కూడా. విచ్ మెంబర్స్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ అపాన్ ద వీటో పవర్, అంటే ఏ దేశాలకు వీటో పవర్ అనేది ఇవ్వడం జరిగిందంటే 5 పర్మనెంట్ దేశాలన్నమాట. చైనా మరియు రష్యా, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ద సైన్స్ మిడ్ డే మీల్ అనేది వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా బై ఎవరు లాంచ్ చేశారు ఇండియాలో అంటే హెచ్ఆర్డి మినిస్టరు వీళ్ళు ఈ మిడ్ డే మీల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియా ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది
ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందంటే, ఏ దాని నుంచి అంటే 42nd అమెండ్మెంట్ ప్రకారము ఈ విధంగా ఇన్కార్పొరేట్ అంటే దాంట్లో యాడ్ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1976లో చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ అరిహంత్ అనేది ఏంద్ర అంటే న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ అనమాట. ఇది న్యూక్లియర్ తోటి ఈ సబ్మరీన్ అనేది తయారు చేశారు. ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ అని మన అరిహంత్ అని చెప్పుకోవచ్చు. యుఏవి అంటే అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్, దాంట్లో ఎవరు కూర్చోరనమాట, ఆటోమేటిక్గా అది వెళ్తుంది. అది మనము రిమోట్ తోటే మనం ఆపరేట్ చేస్తాము. లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అంటే తేజాస్ అనేది ఎల్సీఏ అని చెప్పుకోవచ్చు, లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. అదేవిధంగా ఎస్ఎస్ఎం అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అనమాట, ఇది ఒక మిజైల్, దానికి సంబంధమే లేదు. హూ కంపోజ్ ద సాంగ్ సారే జహాసే అచ్చా అంటే సారే జహాసే అచ్చా మహమ్మద్ ఇక్బాల్ అనేవాడు ఇది రాయడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రాశాడు, బంకిమచంద్ర చటర్జీ వందే మాత్రం అనమాట. ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి ఒకదానికొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 21st కామన్వెల్త్ గేమ్స్ 2018 ఎక్కడ జరిగాయంటే గోల్డ్ కోస్ట్లో ఆస్ట్రేలియాలో జరిగాయి. ఈ 4 ఇయర్ ఒకసారి జరుగుతాయన్నమాట. 15th ఏప్రిల్ ఈ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ద స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఆర్మీ అనేది ఎక్కడుందంటే ఆర్మీ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ స్కూల్ అనేది బెంగళూరులో ఉందని మనం గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డు నాట్ హ్యావ్ బౌండరీ విత్ ద బంగ్లాదేశ్. ఏ స్టేట్లు బంగ్లాదేశ్ తోటి ఈ విధంగా బౌండరీ లేదు అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈ విధంగా వాటితోటి బౌండరీలో లేదని మనం గుర్తుంచుకోవచ్చు. మేఘాలయ, మిజోరం, త్రిపుర అయితే వాటి టచ్ అయ్యే ఉన్నాయన్నమాట. ద స్లోగాన్ ఇంక్లాబ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్ అనేది భగత్ సింగ్ అనే అతను ఈ స్లోగాన్ ఇవ్వడం జరిగింది. నేతాజీ జైహింద్ అనే స్లోగాన్ ఇచ్చాడు. మహాత్మా గాంధీ డూ ఆర్ డై, చెయ్యి లేదా చావు అని ఇవ్వడం జరిగింది. బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఈ యోజన అనమాట ఎవరు ఫార్ములేట్ చేశారంటే ప్రైమ్ మినిస్టరు దీన్ని లాంచ్ చేశాడనమాట. అదేవిధంగా ఆ యోజన ఏదిరా అంటే సుకన్య సమృద్ధి యోజన అని చెప్పుకోవచ్చు. వాటి కింద చాలా యోజనాస్ ఉన్నాయి, బేటీ బచావ్ బేటీ పడావ్ కింద ఈ విధంగా సుకన్య సమృద్ధి యోజన కూడా వన్ టైప్ ఆఫ్ యోజన అని చెప్పుకోవచ్చు. మన ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేటు చాలా చేశాడనమాట. సో ఇండియాస్ ఫస్ట్ సిఎన్జి పవర్డ్ ట్రైన్ ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ పవర్డ్ ట్రైన్, రేవారి నుంచి రోహ్తక్ వరకు ఇది ఇలాంటి ట్రైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియా పర్చేస్డ్ ఎయిర్క్రాఫ్ట్ రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ అనేది యూరోపియన్ నేషన్ దట్ ఈస్ ఫ్రెంచ్ నుంచి ఈ విధంగా మనము కొనుక్కోవడం జరిగింది. ఇది ఒక ఫైటర్ జెట్ అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఆఫ్ కరేజ్ అవార్డ్ అనేది ఎవరు ఇస్తారంటే, ఏ దేశంలో ఇస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ యుఎస్ వాళ్ళు ఈ విధంగా ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ ఆడవాళ్ళ కరేజ్ని చూసి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఎవరు మొట్టమొదటిసారిగా అంటే ఉన్నింది అంటే నేను ఆల్రెడీ చెప్పాను, రాజాజీ అంటే రాజగోపాల్ జారీ ఈ విధంగా మన గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఉండేవాడు అనమాట. గౌతమ్ బుద్ధుడు లుంబిని వనంలో ఏ సంవత్సరంలో పుట్టాడంటే 563 బిఫోర్ క్రైస్ట్ అతను జన్మించడం జరిగింది. విచ్ ఆఫ్ దిస్ డజంట్ ఫామ్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఈ క్రింది వాటిలో ఏది పార్లమెంట్లో ఒక ఫామ్ భాగం కాదు అంటే లోక్సభ అంటే పీపుల్స్ హౌసు, రాజ్యసభ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు, ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ సిటిజనా లేదా సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు పార్లమెంట్ అనమాట, చీఫ్ జస్టిస్ మాత్రం కాదు. చీఫ్ జస్టిస్ అనేవాడు మన ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. సో పార్లమెంట్ అని అడిగితే ఖచ్చితంగా మనం లోక్సభ రాయాలా, రాజ్యసభ రాయాలా, ప్రెసిడెంట్ రాయాలా, దీంట్లో ఏది పార్ట్ కాదంటే చీఫ్ జస్టిస్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. లండన్ అనేది ఏ రివర్ పైన ఉంది అంటే మనము థేమ్స్ నది అని గుర్తుంచుకోవాలి. టైగ్రిస్ అనేది మాత్రము ఇరాక్లో ప్రవహిస్తుంది, సియని రివర్ అనేది ప్యారిస్లో ప్రవహిస్తుంది. వందే మాత్రం అంటే దాని అర్థం ఏంటంటే సెల్యూట్ టు మదర్ ల్యాండ్ అనేది దాని అర్థం అనమాట, అంటే మన మదర్ ల్యాండ్కు సెల్యూట్ అని దాని అర్థము. విచ్ ఈజ్ ద ప్లేస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ వేర్ ఆజాద్ హింద్ ఫౌజ్ వాజ్ డిఫీటెడ్ బై బ్రిటిష్. 1944 బ్రిటిష్ వాళ్ళు మన ఆజాద్ హింద్ ఫౌజ్ని ఓడించారనమాట. ఎక్కడంటే నార్త్ ఈస్ట్లో అనమాట. ఆ నార్త్ ఈస్ట్ అంటే మనము కోహిమా అనే ప్రాంతంలో. కోహిమా దేని యొక్క నాగాలాండ్ రాజధాని ఈ కోహిమా అని చెప్పుకోవచ్చు. ఈ ఆజాద్ హింద్ ఫౌజు మన నేతాజీ సుభాష్ చంద్రబోసు దీన్ని స్థాపించడం జరిగింది. 1944 మనము బ్రిటిష్ వాళ్ళతోటి ఓడిపోయామన్నమాట. ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ఫ్రీ ఇండియా అంటే ఎవరు మన ఉమెన్ చీఫ్ మినిస్టర్ అంటే సుచేత క్రిప్లాని అనే ఆమె. ఈ ఫ్రీ ఇండియా రావడం తర్వాత 1962 ఈ విధంగా ఆమె
ఉత్తరప్రదేశ్ యొక్క సుచేత కృప్లా అని ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉండేదన్నమాట. చంద్రగుప్త మౌర్య డిఫీటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ అంటే సెల్యూకస్ నికేటర్ని ఈ చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడనమాట. వందే మాత్రం లిరిక్స్ అనేది ఎవరు కంపోజ్ చేశారంటే బంకిమచంద్ర చట్టోపాధ్యాయ్, మనం ఆల్రెడీ బంకిమచంద్ర చటర్జీ అన్న చట్టోపాధ్యాయ అన్న ఇతన్నే అంటారు, ఈ వందే మాత్రము ఆనందమత్ నుంచి తీసుకున్నాడనమాట. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటే ఓఎన్జీసీ చూసినట్లయితే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందిరా ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ఆర్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది మన దీని హెడ్ క్వార్టర్స్ దెహ్రాదూన్లో ఉంది. ఈ దెహ్రాదూన్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. విండ్ ఎనర్జీ పవర్ స్టేషన్ ఆఫ్ 1 MW కెపాసిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అట్. ఈ విండ్ ఎనర్జీ అనేది చూసినట్లయితే సుజలాన్ కంపెనీ ఈ విధంగా విండ్ ఎనర్జీ విండ్ మిల్స్ అనేది తయారు చేస్తుంది. 1 MW కెపాసిటీ ఉండే ఈ విండ్ ఎనర్జీ ఎక్కడ ఉందంటే ఓఖాలో ఉంది. ఓఖా అనేది మనము గుజరాత్లో ఉందని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ద పెరియర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉంది అంటే కేరళలో ఈ పెరియర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. సో మనం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కూడా అక్కడే ఉంది, ఎక్కడైతే మన తిరువనంతపురంలో. నరోరా పవర్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఈ నరోరా పవర్ ప్లాంట్ అనేది ఉందన్నమాట. ద స్టేట్ విచ్ హ్యాజ్ నో కోస్ట్ లైన్ అంటే ఏ స్టేట్కి కోస్ట్ లైన్ అనేది లేదు అంటే మిజోరాంకి ఈ విధంగా కోస్ట్ లైన్ అనేది లేదని మనం గుర్తుంచుకోవచ్చు. హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ టచ్ ద బౌండరీ ఆఫ్ త్రిపుర స్టేట్ అంటే ఎన్ని స్టేట్స్ ఈ విధంగా త్రిపుర స్టేట్స్ని టచ్ అవుతాయంటే ఈ విధంగా చూసినట్లయితే ఇండియన్ స్టేట్స్ త్రిపురని రెండు అనమాట, అస్సాం మిజోరాం ఈ రెండు టచ్ అవుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్లో ఎప్పుడు జరిగాయంటే మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము, 1951 స్టార్ట్ అయితే 1952 ఫినిష్ అయ్యాయన్నమాట. సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హర్గోబింద్ ఖురానా వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అంటే హర్గోబింద్ ఖురానాకి మనము చూసినట్లయితే ఇతను మెడికల్ సైన్స్లో ఇతనికి నోబెల్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది. ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అదే నార్మన్ బోర్లాగనే అతను ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అయితే నార్మన్ బోర్లాగు, హర్గోబింద్ ఖురానా అయితే ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ అని చెప్పుకోవచ్చు. సుందర్బన్ అనేటివి ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఎలా ఉంటాయంటే ఏవైతే చెట్లు ఈ విధంగా లేక్ మీద ఇలా వాలి ఉంటాయో అక్కడ బోటింగ్ చేసినట్లయితే కేరళలో ఈ విధమైన చెట్లు మనకు కనపడతాయి, దీన్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. సుందర్బాను డెల్టా కూడా అని చెప్పుకోవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ డెల్టా కూడా. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది సుందర్బన్ వనాలు. సో అక్కడ డెల్టా అంటే ఇక్కడైతే ఇసుక అనేది బాగా సముద్రం ఈ నదులు ఈ విధంగా రావడం వల్ల మట్టిని తీసుకురావడం వల్ల అక్కడ ఒక మట్టిలాగా ఏర్పడుతుందన్నమాట, అంటే ఓ బీచ్ మాదిరిగా ఉంటుంది, దాన్ని డెల్టా అంటారన్నమాట. వెన్ వాజ్ ద ఫస్ట్ స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయిందంటే ఇండియా లాంచ్ చేశారంటే ఇండియాలో ఈ స్వదేశీ మూమెంట్ అనేది 1905 లాంచ్ చేయడం జరిగింది. అదే టైంలో లార్డ్ కర్జన్ అనేవాడు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ చేశాడు, అంటే బెంగాల్ విభజన జరిగిందనమాట. 1919 అయితే జలియన్వాలా బాగ్ జరిగింది, 1942 అయితే క్విట్ ఇండియా జరిగింది. సైమన్ కమిషన్ అనేది దేనికి సంబంధించిందంటే కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ సిస్టమ్ సంబంధించింది ఈ సైమన్ కమిషన్ అనేది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ టైంలో లాలా లజపతి రాయ్కి చాలా గాయాల దగ్గర చనిపోయాడు లాహోర్లో. కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ సిస్టమ్ అనమాట. నాగర్హోల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందిరా అంటే కర్ణాటకలో నాగర్హోల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. శ్రీ మీనాక్షి టెంపుల్ ఎక్కడుందిరా అంటే తమిళనాడులో ఈ మీనాక్షి టెంపుల్ ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఈ ద ప్లేస్ హూస్ క్యాపిటల్ ఈజ్ మద్రాస్ అంటే ఈ తమిళనాడులో దీన్ని ఏ విధంగా రాశానంటే తమిళనాడుని ద ప్లేస్ హూస్ క్యాపిటల్ ఈజ్ మద్రాస్ అంటే మద్రాస్ దేనికి క్యాపిటల్, తమిళనాడుకే. శ్రీ మీనాక్షి టెంపుల్ అనేది తమిళనాడు ఉందని రాసుకోవాలి. ద రియల్ నేమ్ ఆఫ్ రాణి లక్ష్మీబాయి చూసినట్లయితే రాణి లక్ష్మీబాయి యొక్క రియల్ నేమ్ ఏంటంటే మనుబాయ్ అని మనం చెప్పుకోవచ్చు. ద పిరమిడ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ నేషన్ అంటే పిరమిడ్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఈజిప్ట్లో ఈ విధంగా పిరమిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, దీన్ని మనము గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అని చెప్పుకోవచ్చు. ఇరాక్లో మాత్రం టైగ్రిస్ రివర్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్లో రాజధాని కాబూల్ అని చెప్పుకోవచ్చు, ఇరాన్ క్యాపిటల్ ఏంటంటే తెహరాన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విచ్ ఇండియన్ ఉమెన్ రెస్లర్ వన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ 2016 అంటే ఏ ఇండియన్ ఉమెన్ రెస్లర్కి ఈ విధంగా బ్రాంజ్ మెడల్ 2016 రియో డి జనీరో ఒలింపిక్స్లో వచ్చిందంటే సాక్షి మలిక్కి ఈ విధంగా బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది రెస్లింగ్లో అనమాట. పండిట్ శివకుమార్ శర్మ అనే అతను దేనికి సంబంధించిన వాడు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది వాయిస్తాడు అంటే సితార్ అనే ఈ వస్తువు, ఈ ఇన్స్ట్రుమెంట్ని పండిట్ శివకుమార్ శర్మ వాయిస్తాడు. సంతూర్ అయితే శివకుమార్ శర్మ, పండిట్ కాదు. అదేవిధంగా తబలా అయితే జాకిర్ హుస్సేను, సరోద్ అయితే
అంజాద్ అలీ ఖాను అని వాయిస్తారనమాట. హూ ఫౌండెడ్ ద బనారస్ హిందూ యూనివర్సిటీ అంటే, ఈ బనారస్ హిందూ యూనివర్సిటీని ఎవరు స్థాపించారంటే మదన్ మోహన్ మాలవ్య ఈ విధంగా స్థాపించడం జరిగింది. ఈ బనారస్ హిందూ యూనివర్సిటీ ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ఎనీ స్పేస్ వెహికల్ అంటే, ఎవరు మొట్టమొదటిసారిగా స్పేస్ వెహికల్ లాంచ్ చేశారంటే, ఎందుకంటే యూరి గగారిన్ అనేవాడు రష్యా వాడు, ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళాడు అతను, రష్యా వాడు కాబట్టి రష్యా వాళ్ళే స్మార్ట్ అనమాట. సో వాళ్ళే ఫస్ట్ స్పేస్ వెహికల్ లాంచ్ చేశారు రష్యా వాళ్ళు. సో దాన్ని చూసినట్లయితే యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రష్యా అనమాట. సో ఆ విధంగా చూసినట్లయితే ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించినది ఫస్ట్ ఎవర్రా అంటే, ఏవో హ్యూమ్ అనే అతను ఈ విధంగా స్థాపించడం జరిగింది. అనీబీసెంట్ ఎవర్రా అంటే, మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉమెన్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. మగవాళ్ళు అయితే ఏవో హ్యూమ్, ఆడవాళ్ళు అయితే అనీబీసెంట్ అనమాట. సో ఈ విధంగా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. దాదాబాయ్ నవరోజిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. దాదాబాయ్ నవరోజిని ఈ విధంగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. 1-2-3 అగ్రిమెంట్ ఎవరి మధ్యలో జరిగిందంటే, మనము ఈ విధంగా 1-2-3 అగ్రిమెంట్ని మనము ఇండో అమెరికా మధ్యలో జరిగిందని చెప్పుకోవచ్చు. పంచశీల అగ్రిమెంట్ అయితే ఇండియా చైనా మధ్యలో జరిగిందని మనం గుర్తుంచుకోవచ్చు. ఇండిజీనియస్ డెవలప్డ్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎల్సీఏ చూసినట్లయితే, మనం చూసాము తేజాస్ని ఈ విధంగా మనము ఇండియా వాళ్ళు మొదటిసారిగా మనంతకు మనమే, ఇండిజీనియస్ అంటే మనంతకు మనమే దాన్ని తయారు చేయడం జరిగింది. బ్రహ్మోస్ అయితే ఒక మిజైల్ అనమాట, దానికి సంబంధమే లేదు. చేతక్ అనేది మనం చూసినట్లయితే ఇది మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం అనమాట. చేతక్ అనేది ఈ రాణా ప్రతాప్ గుర్రం పేరు ఏం పేరు అంటే చేతక్ అని గుర్తుంచుకోవాలి. ఈ యుఏఈ అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అనమాట. అంటే దీంట్లో ఎవరు కూర్చోరు, రిమోట్ తోటి ఇది ఆపరేట్ చేస్తారు, పోయి ఇది ఏదైనా బాంబు వేసేసి వస్తుంది అనమాట. సో ఈ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అనేది సో దీన్ని చూసినట్లయితే దీని పేరు ఏంట్రా అంటే, ఇండియా వాళ్ళు తయారు చేసిన మొట్టమొదటిసారిగా దాని పేరు నిశాంత్ అని చెప్పుకోవచ్చు. సో ఇది అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్ అనమాట. యుఏవి అది, యుఏఈ కాదు, వి ఇది. ఓకే, నెక్స్ట్ డాక్టర్ సివి రామన్ సైన్స్ డే మనము ఇతని పేరు మీదే చదువుకుంటాం, ఎందుకంటే రామన్ ఎఫెక్ట్ అనేది కనుక్కోవడం జరిగింది. ఇతనికి నోబెల్ ప్రైజ్ మనకి సైన్స్లో ఇవ్వడం జరిగింది. 1930 ఇతనికి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1905 ఎవరికి ఇచ్చారంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి తన యొక్క లిటరేచర్కి ఇవ్వడం జరిగింది. ద రివాల్ట్ ఆఫ్ 1857 అంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, దట్ ఈజ్ రివాల్ట్ ఆఫ్ 1857. లక్నోలో ఎవరు లీడ్ చేశారంటే బేగం ఆఫ్ అవధ్ అంటే అవధ్ యొక్క బేగము ఈ విధంగా లీడ్ చేయడం జరిగింది లక్నోలో. డైమెన్షన్స్ ఆఫ్ కబడ్డీ అంటే కబడ్డీ కోర్ట్ యొక్క చుట్టుకొలతలు ఎలా ఉంటాయంటే 13x10 అని చెప్పుకోవచ్చు. ఇది వితౌట్ లోబి అయితే ఇది 13x8 అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అడిగాడు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా 13x10 అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇవి మీటర్స్లలో ఉంటాయి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ ప్రొడ్యూస్ బై ఇన్సెక్ట్స్ అంటే, ఏది ఇన్సెక్ట్స్ నుంచి రాదు అంటే, ల్యాక్ అంటే ఈ ఇన్సెక్ట్స్ యొక్క షిట్నే ల్యాక్ అంటారనమాట. హనీ కూడా ఈ హనీ బీ నుంచి వస్తుంది. అదేవిధంగా సిల్క్ కూడా, సిల్క్ అనేది కూడా మనకు వస్తుంది, కకూన్ నుంచి వస్తుంది. సో ఇది చూసినట్లయితే మనము సాఫ్రాన్ మాత్రము చిచోనా ఫ్లవర్ అనమాట, ఒక పువ్వు ఉందనమాట. ఆ పువ్వు పేరు ఏంటంటే చిచోనా అనమాట. ఆ చిచోనా ఫ్లవర్ నుంచి సాఫ్రాన్ వస్తుంది కాబట్టి ఈ ఇన్సెక్ట్స్ నుంచి రాదని డైరెక్ట్ మనము సాఫ్రాన్ అనే రంగు మనము గుర్తుంచుకోవచ్చు. సో విచ్ గేమ్ ఈజ్ రోవర్స్ కప్ ఈజ్ అసోసియేటెడ్ అంటే, ఈ రోవర్స్ కప్ అనేది ఏ గేమ్కి సంబంధించిందంటే ఫుట్బాల్కి సంబంధించింది. అదేవిధంగా టెన్నిస్లో చూసినట్లయితే వింబుల్డన్, బ్యాడ్మింటన్లో అయితే ఏటీపీ, దగ్గర వేరియస్ కప్స్ అనమాట. మీరు కప్స్ అండ్ గేమ్స్ కూడా మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఈ జనరల్ నాలెడ్జ్ జంబో మాక్ టెస్ట్ 2 అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో మీకు ఏదన్నా డౌట్స్ అనిపిస్తే యూ కెన్ కాల్ మీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇవి నచ్చినట్లయితే ఐ వాంట్ యూ టు షేర్ టు మ్యాక్సిమం ఫ్రెండ్స్, లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ యువర్ మనీ ఇన్ వేరియస్ ప్లేసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.